పెద్దపల్లి మున్సిపల్ పరిధి బంధంపల్లి స్వరూప గార్డెన్ లో జరిగే జిల్లా టిఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ టి భానుప్రసాద్ రావుకు మండలంలోని పెద్దకల్వల గ్రామ స్టేజ్ వద్ద సీనియర్ టిఆర్ఎస్ నాయకులు పెగడ రమేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పుష్పగుచ్చం అందించి పూలమాలలు షాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ టి భానుప్రసాద్ రావు సిటీ న్యూస్ తో మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధి బంధంపల్లిలో జరిగే జిల్లా టిఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ టి భానుప్రసాద్ రావుకు మండలంలోని పెద్దకల్వల గ్రామ స్టేజీ వద్ద సీనియర్ టిఆర్ఎస్ నాయకులు పెగడ రమేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పుష్పగుచ్చం అందించి పూలమాలలు షాల్వాలతో ఘనంగా సన్మానించారు. కార్యకర్తలు టపాకాయలు కాల్చుతూ తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. అనంతరం సీనియర్ టిఆర్ఎస్ నాయకులు పెగడ రమేష్ చేపడుతున్న ఇంటి నిర్మాణ పనులను ఎమ్మెల్సీ టి భానుప్రసాదరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ టి భానుప్రసాదరావు సిటీ న్యూస్తో మాట్లాడుతూ పెద్దకల్వల గ్రామంలో తనను సన్మానించిన పార్టీ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా ఈరోజు బాధ్యతలు చేపట్టబోతున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ టి భానుప్రసాదరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో ఇక్కడున్నటువంటి స్థానిక పార్టీ నాయకులందరూ కూడా నిన్న ఎరుగేడు మండలంలో కావచ్చు, ముందు జులపల్లిలో కావచ్చు, ఈరోజు పెద్దపల్లిలో కావచ్చు, ఎక్కడికి పోయినా కూడా కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, మనసు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 40 రోజుల్లో పార్టీ కార్యకర్తలందరికీ కూడా అందుకుంటున్నాం. ఈరోజు అయితే మా జిల్లా అధ్యక్షులు కానీ ఇంట్లో ఉన్నటువంటి కోరుకంటి చంద్ర గారు జిల్లాలో ఉంటున్నారు, అదే కార్యక్రమం జరుగుతున్నాం. తప్పకుండా ఈరోజు ఈ ఉమ్మడి పెద్దపల్లి జిల్లాలో పార్టీ అధ్యక్షులు కానీ ఇంట్లో ఉన్నటువంటి కోరుకంటి చంద్ర గారు నేర్పుతున్నాం. పార్టీని మరింత బలోపేతం చేసేటువంటి దిశగా మేము